దసరా మూవీ రివ్యూ మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది భయ్య పేరు పెట్టనీకి లేదు మూవీకి అయితే కానీ బయట కొంచెం నెగిటివ్ టాక్ వస్తుంది ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఈ మూవీని ఒక డెబ్యూట్ డైరెక్టర్ తీశారు కానీ ఈ మూవీ డెబ్యూట్ డైరెక్టర్ తీసినట్టే లేదు శ్రీకాంత్ వద్దెల గారు నెక్స్ట్ లెవెల్ తీశారు అండ్ ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే గూస్ బామ్స్ వస్తాయి ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి కొన్ని సీన్స్ అయితే అండ్ కొద్దిగా స్క్రీన్ ప్లే బోరింగ్ అనిపిస్తుంది కానీ సీన్స్ తో ఆ స్క్రీన్ ప్లేని కవర్ చేశాడు శ్రీకాంత్ వద్దెల గారు అండ్ ఈ మూవీలో ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి సీట్ నుంచి ముందుకు జరిగి కూర్చున్నాను నేనైతే ఆ సీన్స్ కి అలా ఉన్నాయి ఆ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక నాని అన్న పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రంగస్థలంలో ఉన్న రామ్ చరణ్ అన్న ఎలా చేశారో దసరా మూవీలో నాని అన్న అదే రేంజ్ లో చేశారు కీర్తి సురేష్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ చేశారు నాని ఫ్రెండ్స్ గా యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టర్ లో జీవించారని చెప్పాలి మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది భయ అండ్ ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ భయ సంతోష్ నారాయణ భయ పాటలు కానీ మ్యూజిక్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గూస్ బామ్స్ వచ్చాయి ఒక్కొక్క మ్యూజిక్ కి శ్రీకాంత్ ఉద్దేల గారు ఈ మూవీని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు మూవీ చూసిన వారు ఏమైనా ఉంటే మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్